వెల్కమ్ బ్యాక్. లాక్డౌన్ సమయంలో నిరంతరం శ్రమిస్తున్న పోలీసులు ఆరోగ్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో ఏలూరు పట్టణ గ్రామీణ శెట్టిపల్లజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్ కు 500 ప్యాకెట్ల పౌష్టికాహారాన్ని అందజేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రెడ్ జోన్ ప్రాంతాలు చెక్పోస్టుల వద్ద 24 గంటలు విధి నిర్వహిస్తున్న పోలీసులకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కలిపిన ఈ ప్యాకెట్లను పోలీసులకు పంపిణీ చేసేందుకు ఏఎస్పీకి అందజేసినట్లు సంఘ అధ్యక్షులు కోడి దుర్గారావు, ప్రధాన కార్యదర్శి ఇళ్ల వరప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఓ దిలీప్ కిరణ్, రూరల్ సిఐ అనసూరి శ్రీనివాసరావు, కమ్యూనికేషన్స్ ఇన్స్పెక్టర్ ఏ కృష్ణప్రసాద్, కమిటీ సభ్యులు వీరవల్లి మధుసూదన్ రావు, బండి వెంకటేశ్వరరావు, పంపన వెంకటరమణ, చింతపల్లి శ్రీనివాస్, ఇళ్ల శ్రీనివాస్, చింతపల్లి రవికుమార్, కేత శ్రీను, గుబ్బ రామకృష్ణ, దంపనపోయిన శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వరప్రసాద్ గారు, దుర్గారావు గారు, ఇట్లా చాలా పెద్ద కేడర్ చూడటానికి సింపుల్ ఉంటారు అందరూ పెద్ద పెద్ద కేడర్. సరే, ఎనీవే ఇక్కడ ఏంటంటే కేడర్ ముఖ్యం కాదు, కులం ముఖ్యం కాదు, కానీ పోలీసు కష్టపడుతున్నారు. వాళ్ళకి వాళ్ళ కష్టాన్ని గుర్తించి అది పౌష్టికాహారం అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళని నేను చూశాను. మిమ్మల్ని వీళ్ళు తయారు చేసే విధానం చాలా నచ్చింది నాకు. ఎందుకంటే అన్ని తెచ్చుకుని పాపం మళ్ళీ ఎక్కడ జాగ్రత్తగా అంత గ్లౌజులు వేసుకుని మాస్కులు పెట్టుకుని ఒక గోడౌన్ దగ్గర పెట్టుకుని ఎవరో డిస్టెన్స్ ఇచ్చి చేయకుండా మళ్ళీ ఒక వేయింగ్ చేయాలన్న సంకల్పంతో ఈరోజు అమలు చేయడం జరిగింది. ఏలూరు నగర పరిధిలో 147 వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగబోయే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నగరపాలక సంస్థ పీఓ హరిబాబు తెలిపారు. ఈ పోస్టులు పూర్తి పారదర్శకతతో జరుగుతాయని, ఎటువంటి అపోహలకు ఆస్కారం లేకుండా పోస్టులు భర్తీ చేస్తామన్నారు. దానిలో భాగంగా గతంలో 2 సార్లు ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి 870 మంది వాలంటీర్లు సెలెక్ట్ చేశాం. మిగిలిన 147 మంది అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పారదర్శకంగా ఈ ఇంటర్వ్యూ నిర్వహించమని ఆదేశించినందున ప్రతి అంశం ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. ఎటువంటి రికమెండేషన్లు కానీ వేరే వ్యవహారం కానీ తావులేదని అభ్యర్థులందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతిభ ఆధారంగానే ఈ ఇంటర్వ్యూ జరుగుతాయి. కాబట్టి ఎటువంటి ప్రలోభాలకు మీరు లోన్ కావద్దు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చిందో ఆ మార్గదర్శకాలకు అనుగుణంగానే సెలక్షన్స్ ఉంటాయి. కాబట్టి దళారులను ఎవరు నమ్మవద్దు. దయచేసి మీకు ఏదైనా సందేహం ఉన్న ఎడల నగరపాలక సంస్థ అధికారులను సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ 147 పోస్టులో కూడా ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అవకాశాన్ని, ప్రస్తుత పరిస్థితుల్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి, పోలీసు వారికి, మున్సిపాలిటీకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని జిల్లా ప్రధాన ఆసుపత్రి సీనియర్ వైద్యులు డాక్టర్ ఏవీఆర్ మోహన్ అన్నారు. జిల్లా ఆసుపత్రులతో పాటు ఆశ్రమ హాస్పిటల్లో మరికొన్ని చోట్ల కరోనా బాధితులకు వైద్యం అందించడం జరుగుతుందని డాక్టర్ మోహన్ అన్నారు. సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్ప ప్రస్తుతం ఈ కరోనా మహమ్మారికి మందులు లేవని, ప్రతి వారు తమ వంతు బాధ్యతగా జాగ్రత్త చర్యలు చేపట్టాలని డాక్టర్ మోహన్ సూచించారు. డైలీ ఓ డాక్టర్ అనే యాక్టివల్లో నిర్వహిస్తున్న కార్యక్రమం చాలా మంచిది. ఎందుకంటే ప్రజలతో ఇప్పుడు డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయడం కుదరదు కాబట్టి మీడియా ఒకటే మనకున్న ఆధారం. ఈ మీడియా ద్వారా ఇప్పుడు కరెంట్ టాపిక్ పాండమిక్ అయినటువంటి కరోనా గురించి ప్రజలకు తెలియజేయడానికి నా అవకాశం ఇచ్చినందుకు ఈ యాక్ట్ వారు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కరోనా అంటే ఒక మహమ్మారి, ఇది ఒక పాండమిక్. పాండమిక్ అంటే ప్రపంచం అంతా వణికిస్తున్న ఇటువంటి జబ్బుని మనం నివారించిన ఒకటే మార్గం. దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు. దాని గురించి ఇంత ఇటువంటి అవకాశం ఇచ్చి నాలాంటి వాళ్ళని పిలిచి ప్రజలకి మమ్మల్ని చేరువ చేయడంలో యాక్ట్ వార్ నిర్వహిస్తున్న ఇటువంటి రోల్ని మేమంతా కూడా చాలా ఘనంగా కీర్తించాల్సిందే. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని యాక్ట్ వారు నిర్వహిస్తారని ఆశిస్తూ
कोत्तूर वरसिद्धि विनायक यूथ आध्वर्यन एलूर रूरल सीआई अनसूरी श्रीनिवासराव चेतल मीदुगा पेदलकु आहार पोट्लालनु पंपिणी चेशारु। अलागे एलूर नगर में कूडा यूथ सभ्युलु पलु प्रांतालो पेदलकु आहार पदार्थालनु अंदजेशारु। టీనర్సపురం ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో జగ్గవరం సొసైటీ చైర్పర్సన్ వాసిరెడ్డి మధు చేతుల మీదుగా మండలంలో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులు పారిశుద్ధ్య కార్మికులు పాత్రికేయులకు కూరగాయలు గుడ్లు పంపిణీ చేశారు। కార్యక్రమంలో సొసైటీ సెక్రటరీ వీరవెంకయ్య అధ్యక్షులు శ్రీనురాజు పిన్నమనేని చక్రవర్తి వట్టిపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। లాక్డౌన్ నేపథ్యంలో నిరాశ్రయులకు అన్నదానం చేయటం ఎంతో సంతృప్తి కలిగిస్తోందని మాజీ జెడ్పీటీసీ కలిపిండి అప్పారావు అన్నారు। పెదపాడు మండలంలోని కలపర్రు టోల్గేట్, ఒట్లూరు ఫ్లైఓవర్, వైఎస్ఆర్ కాలనీ, నాగేంద్ర కాలనీ తదితర ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆయన అన్నదానం చేశారు। కార్యక్రమంలో గ్రామంలోని యువకులు పాల్గొన్నారు। వచ్చినగాండి ఆ కుర్రల వేలమ్మ కుర్రలు కొండ గాని మహేష్ గాని శివరామ కృష్ణ అంతంగా ఉంటాయి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది। ఇక్కడ నుంచి మన టోల్ గేట్ వరకు మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళకి కానీ క్వారంటైన్లో ఉన్న ప్రజలకు కానీ విజయనగరం నుంచి కానీ వేరే వేరే సైడ్ నుంచి వచ్చి ఇక్కడ రోడ్డు పక్కన ఉండిపోయిన జనాలకు కానీ తీసుకొచ్చి డైలీ ఒక కోటికి సరిపడా భోజనం అందిస్తున్నాం। దీంట్లో మేము ఆశించేది ఏముంటుంది కానీ పేదవాళ్ళకి ఒక పూట భోజనం అందేలా ఉండాలని మా కోరిక ఉంది। లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాపార కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొత్తూరులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। ప్రజలందరూ ఇంట్లో ఉంటే సురక్షితం అన్న కేంద్ర ప్రభుత్వం రెక్కడితే గాని డొక్కడని పేదలను ఆదుకోవడం లేదని వ్యాపార కార్మిక సంఘం కార్యదర్శి ఏ రవి విమర్శించారు। ఉపాధి కోల్పోయిన పేదలకు 7500 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసరాలు అందించాలని డిమాండ్ చేశారు। కార్యక్రమంలో రామకృష్ణ సాయి తదితరులు పాల్గొన్నారు। ఇంటింటికి అందజేయాలని చెప్పి కోరుతూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం। మేము ప్రధానంగా కోరేది కరోనాని కట్టడి చేయాలంటే ప్రజల ఇళ్లలోనే ఉండాలి, ఆ రకంగా ఇళ్లలో ఉండాలంటే పట్టుకూటి కోసం రెక్కల కష్టం చేసేటువంటి పేదలు పనికొస్తేనే తప్ప వాళ్ళకి ఇల్లు గడవరదు, అలాంటప్పుడు అర్థం చేసుకుని ఉపాధి కూలీలను ఇళ్లలోనే ఉంచి వాళ్ళకి మాస్టర్లు వేసి వాళ్ళకి నెలకు సంబంధించిన 7500 రూపాయల వృత్తి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం। అలాగే మేము ప్రభుత్వాన్ని ఆయాచితంగా అడగట్లేదు, ఇది గవర్నమెంట్ చట్టంలోనే ఉంది, ఇది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో। రెండోది 7.5 కోట్ల ఆహార ధాన్య 7.5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ప్రభుత్వ గోదాములో కష్టజీవులు పండించినవి ఉన్నాయి। ఇప్పుడు ఇలాంటి కష్టకాలంలో పేదల ఇళ్లలో క్షేమంగా ఉండాలంటే వాటిని పేదలకు పంచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది। ఇంట్లో ఉంటే క్షేమం అనేటువంటి పద్ధతిని సక్రమంగా పాటించాలంటే ఈ చర్యల ద్వారా పేదలను ఇళ్లలో ఉంచి ఈ చర్యల ద్వారా పేదల ఆకలి దప్పులతో బాధపడకుండా చేయడం ద్వారానే కరోనాను కట్టడి చేయగలమని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఈ చర్యలు చేయాలని తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను। కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ధరలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గిట్టుబాటు ధర కల్పిస్తూ చర్యలు తీసుకోవడం హర్షణీయమని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు। వేమడూరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే వైద్య విభాగంలో పనిచేస్తున్న పలువురికి మాస్కులు గ్లౌజులు అందజేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర, సున్నా వడ్డీ పథకం తదితర అంశాలపై మాట్లాడారు। ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఏ రామరాజు, తహసీల్దార్ జేవి సుబ్బారావు, ఎంపీడీఓ పి శ్రీనివాస్, ఇంజేటి నీలిమ జూనియర్, రావిపాటి సత్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। రైతులకు కూడా కొంచెం వెసులుబాటు ఇచ్చాడు, ప్రభుత్వం కూడా చక్కగా కొనుగోలు కేంద్రాలు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు అవుతుంది, మొక్కజొన్న రైతులకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పడింది, రేటు గిట్టుబాటు ధర కల్పిస్తూ వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పడింది, వరికి గిట్టుబాటు ధర కల్పిస్తూ మరి ఏ పంట అయినా సరే ప్రభుత్వం మరి ఇతర ప్రాంతాలు కర్నూలు కడప చేస్తుంది, అక్కడ మరి అర్థికేలో కూడా అక్కడ కొనుగోలు పరిస్థితుల్లో ప్రభుత్వం కొనుగోలు చేసి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। రెడ్ జోన్లలో మినీ కోవిడ్ 19 సెంటర్లు,
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు, ముస్లిం పెద్దలు సహకరించాలన్న కలెక్టర్ ముచ్చాల రాజు. మహిళలకు ఆసరా, సున్నా వడ్డీ పథకం రాయితీ విడుదల, పంపిణీకి అధికారుల చర్యలు. అరటి రైతులను ఆదుకుంటాం, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ భరోసా. లాక్డౌన్ ఆంక్షలను పాటించండి, ప్రజలకు డీఐజీ మోహన్ రావు సూచన. కష్టకాలంలో ఆదుకుంటున్న కరుణామయులు, ఆపన్నహస్తంపై స్పెషల్ రిపోర్ట్. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్తో నెక్స్ట్ బులెటిన్ మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.